ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో ఉంటున్నారా? జాతకాల పేరుతో మీ జీవితాలు మారుస్తా, కనక వర్షం కురిసేలా చేస్తామని ఎవరైనా చెబుతున్నారా? అందుకోసం మీ న్యూడ్ ఫోటోలు అడుగుతున్నారా? అయితే జర భద్రం, మాయమాటలు నమ్మి వారి వలకు చిక్కితే మోసపోవడం ఖాయం. జాతకాలు చూసి మీ జీవితాలను మార్చేస్తామంటూ ఓ ముఠా చేసిన ప్రచారానికి చాలా మంది మహిళలు బలయ్యారు. మహిళల న్యూడ్ ఫోటోలు వీడియోలు తీసి పూజలు చేయాలంటూ నమ్మించి నట్టేట ముంచారు. న్యూడ్ ఫోటోలు అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ నోరు మెదపకపోవటంతో వారి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. చివరికి ఓ బాధిత మహిళ ధైర్యం చేసి ఫిర్యాదు చేయటంతో వ్యవహారం మొత్తం బట్టబయలైంది. పాలమూరు జిల్లాలో జరిగిన ఈ ఘోరంపై పోలీసులు దృష్టి సారించారు. జడ్చర్లకు చెందిన జైనుల్లా, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం కోడుపర్తికి చెందిన రాములు, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్కు చెందిన శంకర్, హైదరాబాద్కు చెందిన తిరుపతి, ఈ నలుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి వారి వారి స్థానాల్లోనే సుమారు 3 నెలల క్రితం జ్యోతిష్య కేంద్రాలు పెట్టుకున్నారు. తమ దగ్గరకు వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విస్తృత ప్రచారం చేపట్టారు. తామెలాంటి దోషాలైనా పారద్రోలి సంపన్నులుగా చేస్తామని చేసిన ప్రచారం బాగానే వర్కౌట్ అయింది. ప్రధానంగా రోడ్లపై పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే అమాయక మహిళలు చిరు వ్యాపారాలు చేసేవారికి వలవేశారు. శరీరంపై పుట్టుమచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తేనే జాతకం పక్కాగా ఉంటుందని మహిళలకు నమ్మబలికారు. ఫోటోలను తమ గురువులకు పంపిస్తామని, అక్కడ అమ్మవారికి పూజలు చేస్తారు అని, ఆ తర్వాత మీకు అమ్మవారు ఆవహించి పూనకం వస్తుందని, అనంతరం కనక వర్షం కురుస్తుందని, ఆ తర్వాతే మీకు తోచినంతగా డబ్బు ముట్ట చెప్పాలని చెప్పుకొచ్చారు. దాంతో చాలామంది వారి మాటలు నమ్మి బుట్టలో పడ్డారు. వారు చెప్పినట్టుగానే ఫోటోలు తీసుకునేందుకు అనుమతిచ్చారు. కేవలం మహిళలే కాదు, పురుషులు సైతం చాలామంది వారి వలకు చిక్కినట్లు సమాచారం. ఈ ముఠా వలకు చాలామందే బలైనట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్తో పాటు రంగారెడ్డి జిల్లాల్లో బాధితులు ఉన్నట్టు, వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. జాతకం పేరిట న్యూడ్ ఫోటోలు సేకరించిన కీచకులు ఆ తర్వాత అసలు రంగును బయటపెట్టారు. సదరు మహిళలను లొంగదీసుకుని డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించసాగారు. చెప్పినట్టు చేయకపోతే ఫోటోలు బహిర్గతం చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడడం మొదలుపెట్టారు. దీంతో జడ్చర్ల పాత బజార్కి చెందిన ఓ చిరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా విచారించిన పోలీసులు జైనుల్లా, రాములు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని విచారించిన క్రమంలో తిరుపతి, శంకర్ పేర్లు కూడా వెలుగులోకొచ్చాయి. వారిని పట్టుకునేందుకు ఓ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటిదాకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదని, విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఎందుకోసం అని చేస్తున్నారు, దీని వెనుక మోటివ్ ఏంది, ఏ ఉద్దేశం ఏంది, ఏ పర్పస్లో ఫోటోలు తీసుకుంటూ ఎవరికి పంపుతున్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారనే యాంగిల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరిని కూడా మనం అదుపులోకి తీసుకోలేదు. ఇంకా పూర్తి వివరాలు రావాలి, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతనే మేము ఒక నిర్ణయానికి వచ్చినాక ఆ నిందితులను పట్టుకోవడం, కఠినంగా శిక్షించడం జరుగుతుంది. దర్యాప్తు చేస్తున్నాం, ఇంకా నిందితులు ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ తతంగం జడ్చర్ల పట్టణంలో సంచలనంగా మారింది. మహిళలు, బాలికల పట్ల ఎన్నో ఘోర సంఘటనలు జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవటం లేదని స్థానిక మహిళలు వాపోతున్నారు. లా అండ్ ఆర్డర్ ఉందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. షీ టీమ్స్ అంటున్నారు, అది అంటున్నారు, మరి ఎక్కడ ఉన్నది ఇవన్నీ? ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు చెప్పినా కానీ వినకుండా ఎక్కడ న్యాయం ఉంది? న్యాయం వైపు మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. లా అండ్ ఆర్డర్ వాళ్ళు గట్టిగా కేసులు పెట్టి వాళ్లకు ఎక్కువ శిక్ష పడేటట్టు, వాళ్ళని బయటకు వదలకుండా చేసేటట్టు కొన్ని కఠినమైన శిక్షలు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది, ప్రజలపైన కూడా ఉంది. కొంచెం దీనిపైన అవగాహన పెంచుకోవడంలో. మరోవైపు పోలీసులు, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోనందునే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.
వెంటనే కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒంటిపైన ఉన్నటువంటి బట్టలు లేకుండా కూడా ఫోటోలు తీసి మరి వాళ్ళకు బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. మరి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అక్కడక్కడ మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నారుగా ఎలా మోసాలకు పాల్పడుతున్నారో. ఇలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి.